उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाधा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय నాతోటి భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తమను తాము కాపాడుకోవాలని, తమునికి తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని కళ్ళలు కన్న కోట్ల మంది ఆశయాలను నెరవేరుస్తూ 1947 సంవత్సరం ఆగస్టు 15 స్వతంత్ర భారతం అని ఏర్పడింది. 1857 సంవత్సరంలో మొదటి స్వాతంత్ర పోరాటంతో మొదలైన ఝాన్సీ లక్ష్మీబాయి, సంతి తోపే, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే, బిపిన్ చంద్రపాల్, మన తెలుగు నాట రంగుడి ప్రకాశం పంతులు, పింగళ వెంకయ్య, బావిలాల గోపాలకృష్ణ, దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు గారు లాంటి ఎందరో మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి అందరినీ స్మరించుకోవాల్సిన రోజు. ఈ రోజు మనం పిలుస్తున్న ఈ స్వేచ్ఛా వాయువులు ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలం. వారి త్యాగాలను గుర్తు చేసుకుని వారి నుండి స్ఫూర్తి పొందాల్సిన సమయం ఇది. స్వాతంత్రం అనే భావన నాది నా దేశం అనే దేశభక్తి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ మనమంతా భారతీయులమనే భావన మనందరిలో నింపుతుంది. స్వాతంత్ర పోరాటంలో అసువులు వాసిన ఎందరో మహానుభావులు మరియు స్వాతంత్రం తర్వాత మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడంలో పరితపించిన ఎందరో మహానుభావులు అందరినీ స్మరించుకోవాల్సిన సమయం ఇది. వారి పోరాటాల నుంచి స్ఫూర్తి పొంది మన పరిధిలో మనం చేస్తున్న వృత్తిలో నీతి, నిజాయితీ, నిబద్ధత మరియు సేవాభావం కలిగి సమాజ పురోగతికి తోడ్పడాలి. వందే మాతరం గానం రాసిన బంకించంద్ర చటర్జీ, జనగణమనం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్, సారే ఝాన్సీ అచ్చం రాసిన మహమ్మద్ ఇక్బాల్, వీరందరూ భారతదేశ ఔన్నత్యాన్ని, స్వాతంత్ర కాంక్షను నిర్వహించుకోవడానికి తప్పించారు. 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం తనను తాను పునర్నిర్మించుకోవడంతో ప్రపంచ పటంలో ఒక అత్యున్నత స్థానాన్ని అధిరోహిస్తూ మరలా తన విశ్వగురు స్థానాన్ని పొందే దేశ దిశలో ఈరోజు మనం ఉన్నాం. స్వాతంత్రం యొక్క గొప్పతనాన్ని, స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ఈ తరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో కనీసం తిండి గింజలు లేక కరువు కాటకాలతో అలమటించిన మన దేశం నేడు స్వయం సమృద్ధి సాధించి సరిపోయినన్ని నిలువలతో 145 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నది. ఆనాటి నేతల ముందు చూపుతో సస్య విప్లవం, మన దేశ ప్రజల కృషితో ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. విద్య, వైద్య రంగాలలో ఎంతో పురోగతి సాధించాం. సగటు ఆయుర్ధాయం 32 సంవత్సరాలు ఉంది.
ఈరోజు భారతదేశ సగటు వైద్య రంగంలో కృషి చేసిన ఎందరో మహానుభావులు వైద్యులందరికీ వందనాలు. అందరినీ స్మరించుకోవాల్సిన సమయం ఇది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతి సాధించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాము. ప్రపంచంలోనే ప్రముఖమైన స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన సొంతం. వ్యాక్సిన్ సొంతంగా అభివృద్ధి చేసే స్థాయిలో ఉన్నాం ఇవాళ మనం. ఈ 76 సంవత్సరాలు మన దేశం ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేసింది. ఏ దేశ సార్వభౌమత్వంలో తలదొచ్చకుండా అన్ని దేశాలతో స్నేహభావం చూపుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఇలా చెబుతూ పోతే స్వతంత్ర భారతం అని చాలా అభివృద్ధి చెందినది కాగా చేయాల్సినది కూడా చాలానే ఉంది. ఆనాటి స్వాతంత్ర సమర యోధులు పోరాడితే ఆ స్ఫూర్తి నుంచి ఈరోజు ఈ తరం మన దేశంలో అంతర్గతంగా నెలకొన్న అనేక జాడ్యాలపై పోరాడవలసిన అవసరం ఉంది. అవినీతి, పేదరికం, యువతలో నెలకొన్న అలసత్వం, మత్తు పదార్థాలపై బానిసత్వం ఈరోజు యువతని కొనుకదీసి దేశ దిరోగమనానికి కారణాలు అవుతున్నాయి. ఈరోజు నెలకొన్న ఇటువంటి స్థితుల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి ప్రతి ఒక్కరూ, నేను సైతం సంబిధిని ఒక్కటి ఆహుతి ఇచ్చాను అన్న శ్రీశ్రీ పిలుపునే నడిపించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో, తమ గ్రామ పరిధిలో కానీ, తాను నివసించు సమాజ పరిధిలో కానీ రాజ్యాంగబద్ధంగా నీతి నిజాయితీలతో అన్యాయంగా పోరాటం చేస్తే అది మరొక స్వాతంత్ర పోరాటమే అవుతుంది. ఈ 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ దేశం శాంతి, సౌభ్రాతృత్వం మరియు సిరి సంపదలతో తొలగొగాలని ఆకాంక్షిస్తున్నాను. మహానుభావులతో సరితూగలిగిన మా నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదే సేవాభావంతో స్థాపించిన ఈ ఆసుపత్రి గత 23 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు సేవలు అందిస్తూ ఉంది. నేను నా వంతు నాన్నగారి స్ఫూర్తితో ఈ ఆసుపత్రి ద్వారా నా సహచర బోర్డు సభ్యులు, వైద్య బృందం, అలాగే సిబ్బంది సహకారంతో ఈ క్యాన్సర్పై వీరందరి పోరాటంలో నా వంతు సహకారం నేను అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క ఆసుపత్రి పురోగతికి సహకారం అందిస్తున్న అధ్యక్ష రూపంలో ఎంతోమంది దాతలు ఉన్నారు. అలాగే ఇటు ప్రభుత్వం కానీ, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఈ పారిశ్రామికవేత్తలు కానీ, మా బ్యాంకర్లు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరులో కూడా వారందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.